హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. ఖమ్మం జిల్లాలో సైనమూర్తిగా వెలిసిన ఏకైక క్షేత్రం కరిగిరి శ్రీరంగనాథ క్షేత్రం. తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం శ్రీ భూనీల గోదా సమేత లక్ష్మీ రంగనాథ స్వామివారికి పంచవింశతి కలశాలతో ప్రత్యేక అభిషేకం, సువర్ణ తులసీ దళాలతో అర్చన, మహాసుదర్శన హోమం మహావిశేషంగా జరిగింది. ఆలయ అనువంశిక అర్చకులు బూరుగడ్డ శ్రీధరాచార్యులు, బూరుగడ్డ వెంకటకృష్ణమాచార్యులు, బూరుగడ్డ వెంకటరంగనాథ్, బూరుగడ్డ ఆచార్య సందీప్ ప్రసాద్ గిరిస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి, జూలకంటి సతీష్ కుమార్, కృష్ణకుమారి దంపతులు, గన్నవరపు శ్రీనివాసరావు, ఈడే శ్రీనివాసరావు, వంగవీటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక స్వయంభూ కరిగిరి లక్ష్మీ రంగనాథ స్వామి దేవాలయంలో ఇవాళ తొలి ఏకాదశి శయన ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉదయం 6 గంటలకు పంచవింశతి 20 కలశములతో ప్రత్యేక అభిషేక కార్యక్రమము, అనంతరం సువర్ణ పుష్పార్చన, 9:30 మహాదర్శన కార్యక్రమం జరిగినది. అలానే ఇవాళ సాయంత్రం స్వామివారి విశేషంగా శ్రీ విష్ణుశాస్త్రోత్తర పారాయణము మరియు గోవిందనామ సంకీర్తన, అనంతరం స్వామివారికి శయనాగతి అర్జం విన్నవించడం జరుగుతున్నది. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క విష్ణుమూర్తి స్వామి అనుగ్రహాన్ని పొందవలసిన కోరుతున్నాము. అలానే ఈరోజు శయన ఏకాదశి, ఆ యొక్క శయన రూపంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి వారిని దర్శించినట్లయితే సర్వ పాపాన్ని కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుందనేసి మన పెద్దలు కూడా చెబుతున్నారు. జై శ్రీమన్నారాయణ. బూరుగడ గందాలే ఆచార్య సందీప్, కరిగిరి లక్ష్మీ రంగనాథ స్వామివారి దేవాలయ అర్చకులు, జై శ్రీమన్నారాయణ. అయిపోయింది అంకులు, ప్రారంభం చేస్తున్నాను. దయచేసి రావాలి, గుడి కమిటీ వాళ్ళందరూ కూడా రావాలి.